హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్ల బారాప్ ఛానల్ కా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్ ఫ్రెండ్స్ మీరు తమ్మెల్లో చూసినట్టుగా మన సబ్స్క్రైబర్స్కు పల్లెల్లో రైతు దగ్గర ఉండేటివి మనకు భారీ సైజు గొర్రెలు అనమాట అవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి గొర్రెలు ఈ గొర్రెలు ఇప్పించడం జరిగింది సో ఇది ఒక్కరు కొన్నింది కాదండి ఇద్దరుగా కొన్నారనమాట అది ఎలా కొన్నారనేది నేను ఒకసారి చెప్తాను సో ఒక నలభై నాలుగు గొర్రెలు ఇవి ఇరవై మూడు పిల్లలు నలభై నాలుగు గొర్రెలు ఇరవై మూడు పిల్లల్లో పదకొండు గొర్రెలు ఆరు పిల్లలు ఏడు పిల్లలు ఒకరు తీసుకున్నారు మిగతా ముప్పై నాలుగు గొర్రెలు పద్నాలుగు పిల్లలు మనం తెలంగాణ వాళ్ళకి పంపించాం పోయిన శుక్రవారం అంటే ఈరోజు ఆదివారం అంతకుముందు ఆదివారం రోజు పదకొండు కొన్నారు నిన్న శుక్రవారం ముప్పై నాలుగు గొర్రెలు ఇప్పించాను సో ఇద్దరూ కూడా ఎవరైతే కొన్నారో రైతులు ఇద్దరు కూడా మనం వీడియోలో వద్దులేనా అన్నారు సో స్టార్టింగ్లో మీరు చూశారు పట్టుకునేటప్పుడు వాళ్ళు పట్టుకున్నారు వద్దులేనా చూపించడం అన్నారు నిన్న శుక్రవారం మంచిర్యాలకి కరీంనగర్కి మధ్యలోకి వెళ్ళింది అన్నమాట ఏదో ఊరు చెప్పారాయన అక్కడికి వెళ్ళింది మిగతా ముప్పై నాలుగు గొర్రెలు ప్రతి ఒక్క గొర్రెని కొద్దిగా ఎక్కువ పెట్టలేదు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు ఉంది ఆ వీడియో ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చూపించి పంపించడం జరిగిందనమాట ఇలా ఉన్నాయనేసి అలాగే ఈ కట్టని మంచిర్యాల నుంచి వచ్చిన వాళ్ళు అంతకుముందు శుక్రవారం శుక్రవారం అంటే నవంబర్ రెండో వారం ఏదైతే వస్తుందో అప్పుడు వచ్చి దగ్గరకు వచ్చి చూసుకునేసి బేరాలు చేసుకున్నారు అది తెగలేదు వాళ్ళు ముందుకు రాలా కొనేవాళ్ళు ముందుకు రాలేదు రైతులు కూడా కిందకు దిగలేదు అలా ఆ బేరం ఆ రోజు ఆగిపోయింది దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేసి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం రోజు ఇటు పీలర్ దగ్గర నుంచి వచ్చారు పీలర్ దగ్గర నుంచి వచ్చి నలబు పది పదకొండు గొర్రెలు పట్టుకున్నారు వాళ్ళు పదకొండు గొర్రెలు వచ్చేసి నలభై వేల మీద కొన్నారండి నలభై ఐదు వేలు ఏనన్నారు వాళ్ళు వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు చెప్పేసి అక్కడికి ము నలభై వేలకి వాళ్ళు ఆగిపోయినారు వాళ్ళు పట్టుకునేది పదకొండు గొర్రెలు దాని తర్వాత ఆరు పిల్లలు ఏడు పిల్లలు వచ్చాయి దాంట్లో వాళ్ళు ఆ కట్ట పట్టుకున్నారు దా అది వాళ్ళు పీలర్కి తీసుకుని పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చారు అంటే పదకొండు గొర్రెలు తీసేస్తున్నాం కదా ఇప్పుడు బేరం మారుతుందా అంటే ఆ రైతు చెప్పిన మాట ఏంటంటే ముప్పై నాలుగు గొర్రెల్లో ముప్పై మూడు గొర్రెలు తీసుకున్నాక కానీ చివరిలో గొర్రె ఉంటుంది కదా దాని ధర కూడా తగ్గదు అనేసి నిలబడ్డాడు ఆయన అంటే అలా ఉన్నాయి ఇదిగో ఈ పదకొండు గొర్రెలు అన్నమాట ఆదివారం రోజు పీలర్ వాళ్ళు కొన్నారు ఇది జత్తా నలభై వేల మీద ఇక్కడ పది గొర్రెలే ఉన్నాయి మొత్తం బేరం అయిపోయిన తర్వాత వీళ్ళు బండికి వేసుకునేటప్పుడు ఇంకో గొర్రెను పట్టుకున్నారు ఆ ఒక్క గొర్రెనే ఇరవై రెండు వేలకు అమ్మాడు ఆయన సో ఈ పదకొండు గొర్రెలు ఫస్ట్ సెలక్షన్ మీద తీసుకుని నలభై వేలకు కొన్న గొర్రెలు వచ్చేసి ఇవన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పది గొర్రెలు ఆరు పిల్లలు ఏడు పిల్లలు వచ్చాయి వీటికి వాటి వరకు మనం ఆడుకున్న బేరం వచ్చేసి నలభై వేలకి ఇప్పించడం జరిగింది వాళ్ళకి వాళ్ళు కూడా ఏంటంటే ఒకటికి రెండు సార్లు వచ్చి చూసిపోయారనమాట పీలేరు వాళ్ళు రెండు సార్లు వచ్చారు బేరం కాలేదు తమిళనాడు వాళ్ళు కూడా రెండు సార్లు వచ్చారు అలాగ ఒకటికి రెండు సార్లు మంచి గొర్రె ఉన్నప్పుడు బేరం తగ్గటం లేదు ఒక్కసారిగా రెండుసార్లుగా రావాల్సి వస్తుంది తమిళనాడు వాళ్ళు అట్ట చేశారు పీలేరు వాళ్ళు అట్ట చేశారు మంచిర్యాల వాళ్ళు కూడా ఈ కట్టని రెండు రెండు సార్లు చూసారు ఒక్కొక్కరు వచ్చేసి బేరం రైతు తగ్గనంటే తగ్గనంటున్నాడు పైనుంచి పెట్టాలంటే కొద్దిగా కష్టం అవుతుంది సో మొత్తానికి ఈ కట్ట నిన్న శుక్రవారం రాత్రి వెళ్ళిపోయింది సో పిల్లలు వచ్చేసేటప్పటికి ఈ సైజులో ఉన్నాయన్నమాట సో పిల్లలు లేవు అక్కడ గొర్రెకు ధర పెట్టారు పిల్లకి పెట్టలేదు ధర గొర్రెకు పెట్టాల్సి వచ్చింది సో మామూలుగా ఈ గొర్రెల గురించి మళ్ళీ చెప్తాను ఈ పిల్లలు వచ్చేసి మొత్తం ఒక పద్నాలుగు పిల్లలు అనమాట అంటే నిన్న మంచిర్ వెళ్ళింది కదా బండి సో వాళ్ళ రాకముందు ఇలా పట్టుకునేసి పిల్లలు ఎంత సైజులో ఉన్నాయి వాళ్ళకి చూపించాం ప్రతి ఒక్క గొర్రెను లోపల పెట్టేసి వాటికి పళ్ళ ఏజ్ ఎంత ఉందనేసి చెక్ చేసాం అంటే గొర్రెలు పిల్లలు వేరు చేసేసామన్నమాట మందు పట్టుకున్న పదకొండు గొర్రెలు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి ప్రతి ఒక్క గొర్రెకు పాలు పట్టిన తర్వాత ఆ పిల్ల దాని దే అనేసి కన్ఫర్మేషన్ అయిన తర్వాత అప్పుడు ఇచ్చాం సో రిమైనింగ్ ఈ పద్మ పదమూడు పిల్లలు ఇవి ముప్పై నాలుగు గొర్రెలు అనేవి మంచిర్యాల వాళ్ళు కొన్నారు ఇక్కడ కొద్దిగా చూద్దాం వీడియోలో సో ఇలాగ విడదీసేసి గొర్రెలు ఒక పక్కకి పిల్లలు ఒక పక్కకి విడదేసి వీటన్నిటిని ముప్పై నాలుగు గొర్రెలకు పట్టుకునేసి పళ్ళు చూపించు పళ్ళు చూపించి వీడియో తీసామన్నమాట అంటే వేరే వాళ్ళకి భేరమైనప్పుడు మేము రావునా మీరే పంపించండి అన్నారు సో అప్పుడు ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి పళ్ళు ఈ రకంగా చూడండి ఒకసారి మీరు సో ఇలాగా ఆయన ఒక్కొక్క గొర్రెని చూపిస్తూ ఉంటే నేను అలా వీడియో తీస్తూ పెన్ మీద రాసుకో పేపర్ మీద రాసుకున్నాను అనమాట సో ఈ గొర్రె రెండు పళ్ళ మీద ఉంది ఈ గొర్రె నా ఇదిగో బుక్ ఉంది కదా చేతిలో అలాగ ఈ గొర్రె రెండు పళ్ళతోటి ఉంది ఈ గొర్రె నాలుగు పళ్ళతోటి ఉంది ఈ గొర్రె ఆరు పళ్ళ మీద ఉందనేసి ముప్పై నాలుగు గొర్రెలకి పట్టుకునేసి చూపించి వీడియో తీసి పంపించాము అనమాట ఇలా ఉన్నాయి గొర్రెలు అనేసి మన బ్రదర్ నరేష్ ఎవరు ఎవరైతే కొన్నారో ఈ గొర్రెలు అతనికి కూడా ఫొటోస్ వీడియోస్ పంపించాను ఇలా ఉన్నాయి నా గొర్రెలు అనేసి మొత్తం నలభై నాలుగు గొర్రెల్లో ఆరు పళ్ళకు దాటిన గొర్రె అంటూ లేదండి సో ఇలాగా ప్రతి ఒక్కటి పట్టుకుని చూపించడం జరిగింది ఆరు పళ్ళకు దాటింది అయితే లేదు అలాగే బండి గేసేటప్పుడు ఏమైందంటే మామూలుగా మనం యాభై ఆరు యాభై మహా అయితే యాభై గొర్రెలు వేస్తాం ఒక బండికి బొలేరో బండికి యాభై గొర్రెలు వేసే దగ్గర ఈ గొర్రెలు ఒక కింద ఇరవై గొర్రెలు పద్దెనిమిది గొర్రెలు వేసేటప్పటికే చాలా టైట్ అయిపోయింది మొత్తం ఈ నలభై తొమ్మిది గొర్రెలు కొన్నారు ఇది ముప్పై నాలుగు ఒక కట్ట వేరేది ఇంకో సెలెక్షన్ మీద ఇప్పించాను బ్రదర్కి ఒక పదిహేను గొర్రెలు ఇప్పించాను మొత్తం కలిపేసి నలభై తొమ్మిది గొర్రెలు అయినామన్నట నలభై తొమ్మిది గొర్రెలకి బండి ఎంత టైట్ అయిపోయిందంటే అంత టైట్ అయిపోయింది వాళ్ళు నలుగురు ఉండడం వల్ల మొత్తం వాళ్ళు నలుగురు ఉన్నారు వెనకాల ఇద్దరు కూర్చునేసి పైన ఇద్దరు కూర్చునేసి అలా జాగ్రత్తగా తీసుకొని పోక తీసుకొని పోతే ఒక్క జీవం కూడా నలగకుండా ఇంటికి చేరుకున్నాయన్నమాట ఒక్కటి కూడా నలగలేదు శుక్రవారం పదకొండు గంటలకు అక్కడికి వెళితే ఈ బ్యారాలు సెట్ అయ్యి బండి వచ్చి డబ్బులు మార్చి అకౌంట్లోకి మార్చి ఇవన్నీ చేసేటప్పటికి సాయంత్రం ఆరున్నర గంటలు ఆరు గంటలు అయిందనమాట ఆరు గంటలకి మంచిర్యాలకు బయలుదేరితే తెల్లారుజామున శనివారం రోజు పది గంటలకి పదకొండు గంటలకి మంచిర్యాలో దిగిందంట అంటే కరీంనగర్కి మంచిర్యాలకు మధ్యలో అనమాట వాళ్ళు ఊరు ఊరు పేరేదో గుర్తులేదు నాకు సో వాళ్ళు తీసుకుని పోయినారు సో నేను ఇక్కడ జతధర చెప్పింది పదకొండు గొర్రెలు పది గొర్రెలు వచ్చేసి నలభై వేలకు కొన్నారు ఒక గొర్రె మాత్రం ఇరవై రెండు వేలకు కొన్నారు అక్కడికి పదకొండు అయినాయి ఈ కరీంనగర్కి ఏదైతే బండి వెళ్ళిందో ముప్పై నాలుగు గొర్రెలు ఆయన మాత్రం అన్న ధర చెప్పబాక అనేసి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు కూడా వీడియోలోకి రాము అని చెప్పారు సో మీరు అందాజ చేసుకోండి పది గొర్రెలు నలభై వేలకు కొన్నారంటే ఇంకా ఈ ముప్పై నాలుగు గొర్రెలు ఎంత కొని ఉంటారు అనేది ఒక్కసారి మీరు అందాజ చేసుకోండి ఆల్రెడీ ఆయన మొత్తం నలభై నాలుగు మీద కూడా బేరం చేశాడు ఆయన ఆ రోజు గట్టిగా నిలబడి ఉంటే అయిపోయి ఉండేది కానీ ఆ రోజు వదిలేశారు మళ్ళీ రిటర్న్ తిరుక్కుని వచ్చేసి వచ్చే శుక్రవారం సంతలో చూసి అక్కడ ఏం నచ్చక మళ్ళీ ఇదే గొర్రెలు కొంటానన్నా నువ్వు మాట్లాడంటే అక్కడికి వెళ్ళి బేరాలు చేసి అది బేరాలు తగ్గొట్టేటప్పటికీ చాలా అయింది సో ఈ ఒక్కటే పన్నుకు కొద్దిగా ఇది ఉండేది మిగతా గొర్రెలు అన్నీ బాగున్నాయి దెబ్బ పళ్ళు అంటారు కదా దెబ్బ పళ్ళతో ఇలా ఉన్నాయన్నమాట సో ఆయన గొర్రెలు పట్టుకోవడానికి ఆయన వల్ల వల్ల కావటం లేదు అది అంత సైజు ఉన్నాయి అన్నమాట గొర్రెలు వచ్చేసి సో ఈ గొర్రె అనుకుంటా ఈ గొర్రె ఒక్కదానికే పళ్ళలో మధ్యలో వ్యూ షేప్లో ఉంది ఇది సో మొత్తానికి మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి వచ్చి ముప్పై నాలుగు గొర్రెలు పదమూడు పుల్ పిల్లలు ఇవి కొన్నారు ఈ నాకు బండి మాట్లాడి చేసి చేసేటప్పటికి రాత్రి ఏడైపోయింది ఈ ముప్పై నాలుగు వరకు ధర చెప్పటం లేదండి ఆ పదకొండు గొర్రెలు మాత్రం నలభై వేలకు కొన్నారు రోడ్లు ఈ ముప్పై నాలుగు గొర్రెలు వచ్చేసి కరీంనగర్కి జగిత్యాలకి కరీంనగర్కి మంచిర్యాలకి మధ్యలో ఊరు అది బ్రదర్ పేరు నరేష్ మహేష్ బ్రదర్ పేరు వచ్చేసి ఆయన కొన్నారు ఇది ఇది రైతుల దగ్గర పల్లెల్లో ఉంటే కట్ట మనం వెళ్ళి బేరాలు మాట్లాడి ఒకటికి నాలుగు సార్లు తిరిగి బేరాలు చేసి ఇచ్చామనమాట సో మొత్తానికి మంచి బేరానికి అయింది ఇంకో హైలైట్ ఏంటంటే ఇంత పెద్ద గొర్రెలు వాళ్ళు ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా తీసుకుని వెళ్ళారు చూసారా నలుగురు ఉన్నారు వాళ్ళు నలుగురు బళ్ళలో కూర్చునేసి పడిపోయిన దాన్ని లేపి చేసి ఆయన ఫోన్ చేశాడు వచ్చేసా ఉన్నాం మేము నిదానంగానే నీట్గానే గానీ వచ్చేసే ఉన్నారు ఏం కాలేదా అంటే ఒకటికి రెండు పడిపోతూ ఉంటే వాటిని లేపుకుంటా చూసుకుంటా అలా వెళ్ళారు కాబట్టి ఒక్క జీవం కూడా మొటాలిటీ రాకుండా వెళ్ళిందనమాట సో ఈ వీడియో మొత్తం ఏంటంటే ప్రతి ఒక్క గొర్రెని పళ్ళు చూపించుకుంటూ నేను వీడియో తీసి పంపించాను వేరే వాళ్ళకి ఆ వీడియో అనమాట ఇది గొర్రెలు అయితే సైజ్ బాగున్నాయి సో మీకు గొర్రెలు కావాలంటే మన నెంబర్ టైటిల్ దగ్గరగా స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి పిల్లా తల్లులు ఒక కట్టా ఉంది అలాగే ఒక రెండు వందల గొర్రెలు ఉన్నాయి మనకు పల్లెల్లో రైతు వారిగా వాటిలో నుంచి మీరు కావాలంటే కూడా సెలెక్షన్ చేయవచ్చు ఈరోజు కూడా ఒక వీడియో వచ్చింది యాభై గొర్రెలు పద్నాలుగు పిల్లలు ఉన్నాయనేసి అవి కూడా మనకు బాగానే ఉన్నాయి గొర్రెలు మీరు దగ్గరకు వచ్చి చూసుకుంటే బేరాలన్నట్టు అవుతూ ఉంటాయి ఇది నిజానికి చెప్పింది నలభై ఐదు రూపాయలు చెప్పారనమాట జత వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తే ఆయన పదకొండు కొంటే నలభై వేలకు వచ్చింది మొత్తం మీద కొంటే ఇంకా చాలా తగ్గింది సో ఈ రకంగా బ్యారం అనేది మీరు దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడితే బేరం అవుతుంది అండి ఫోన్లో చెప్తే బేరం వేరే రకంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి మీరు ఇలాగ గొర్రెలన్నీ పట్టుకునేసి చూసుకున్న తర్వాత మీరు బేరాలు చేయవచ్చు మీకు అమౌంట్ కావాలంటే మీరు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి లేదా క్యాష్ ఉంటే క్యాష్ ఇవ్వచ్చు మీకు బండి బాడుగలు ఇవన్నీ నేను దగ్గరుండి చూసుకునేసి మీకు బళ్ళన్నింటివి పంపిస్తూ ఉంటాను ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను అలాగే గొర్రెల ప్రకారంగా బాగున్నాయి అనేసి చూపిస్తామనేసి వీడియో చూపించానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్